హరే కృష్ణ. అందరికీ నమస్కారములు. మనము శ్రీమద్ భాగవతములోని 6వ స్కంధములో ద్వితీయ అవకాశములోని 19వ భాగము సకల సంశయముల నివృత్తిని ఈరోజు పఠనం చేద్దాము. పరీక్షణ్ మహారాజు పలికెను, ప్రభు సుఖదేవ, యమరాజే ధర్మాధర్మ కార్యపరముగా సకల జీవులను నియంత్రించువాడైనను అతని ఆజ్ఞ వ్యర్థమయ్యను. అజాములుని బంధించకుండా నిలుపు చేసిన విష్ణుదూతల వలన కలిగిన పరాజయమును గూర్చి తన దూతలు తెలియజేసినప్పుడు అతడు ఏమి ప్రత్యుత్తరమిచ్చెను? ఓ మునివర, యమరాజు ఆజ్ఞ నిష్ఫలమగుట ఇంతకు ముందెన్నడను ఎచ్చోటనూ వినలేదు. అందువలన ఈ విషయమును గూర్చి జనులకు పెక్కు సందేహములు కలగవచ్చును. వానిని నీవు తప్ప అన్యులు నివారింపచాలరని నా దృఢ విశ్వాసము. కనుక ఆ సంఘటనకు కారణములను దయయుంచి వివరింపుడు. శ్రీ సుఖదేవ గోస్వామి ప్రత్యుత్తరమిచ్చెను, ఓ రాజా, విష్ణుదూతలచే భంగపడి పరాజితుల అయినంతటా యమపటులు సంయమని పురాధీశుడును పాపులను దండించువాడును అగు తమ ప్రభువు చెంతకేగి ఆ సంఘటనను నివేదించిరి. యమదూతలు ఈ విధముగా పలికిరి, హే ప్రభు, ఈ భౌతిక లోకములో నియామకులు అనగా పాలకులు ఎందరున్నారు? త్రిగుణముల ఆధీనములో నిర్వహింపబడి కర్మల ఫలములు ప్రకటమగుటకు హేతువులు ఎన్ని కలవు? ఈ విశ్వమున దండనము పురస్కారము విషయములు అభిప్రాయ భేదము కలిగిన పలువురు శాసకులు న్యాయ నిర్ణేతలు ఉన్నచో వారి పరస్పర విరుద్ధమైన కర్మలు ఒకదానినొకటి తటస్థము కావించి ఎవరును శిక్షింపబడకుండుట లేదా ఎవరికి పురస్కారం లభింపకుండుట జరుగుచుండును. అట్లుగాక వారి విరుద్ధ కర్మలు ఒకదానినొకటి తటస్థము చేయజాలనిచే ప్రతి ఒక్కరికి దండనము పురస్కారము రెండును లభించగలవు. కర్మిష్ఠులు పలువురు ఉన్నందున వారికి న్యాయ నిర్ణయము చేయుటకు పలువురు న్యాయ నిర్ణేతలు లేదా శాసకులు ఉండవచ్చును. కానీ ఒకే చక్రవర్తి వివిధ భాగముల శాసకులను నియంత్రించినట్లు న్యాయ నిర్ణేతలందరూ నిర్దేశించుటకు ఒక పరమ నియామకుడు ఉండవలను. పరమ న్యాయ నిర్ణేత ఒక్కడే ఉండవలను గాని పలువురు కాదు. నీవే ఆ పరమ న్యాయ నిర్ణేతవనియు దేవతల పైనను నీ అధికారము ఉన్నదనియు మేము భావించి ఉన్నాము. సమస్త మానవుల పుణ్యపాప వివేచనము కావించు పరమాధికారియగు సకల జీవపతివి నీవే అనుట మా అభిప్రాయము. కానీ నీ అధికారమును వసగబడిన దండనము పరమ అద్భుతులకు నలుగురు సిద్ధపురుషులచే ఉల్లంఘింపబడి అందున ప్రభావరహితమవుటకు మేమిప్పుడే గాంచితిమి. నీ ఆజ్ఞ మేరకు మేము ఆ పరమ పాపియగు అజాములని బంధించి నరకమునకు గొంతెచ్చుండగా సుందరులకు ఆ సిద్ధపురుషులు బలవంతము కావాని పాశ్యబంధనము ఛేదించిరి. పరమ పాపియగు అజామిలుడు నారాయణ నామమును ఉచ్చరించినంతనే ఆ నలుగురు సుందరులు శీఘ్రముగా అతడుకు అరుదించి భయపడవలదు భయపడవలదు అని పలుకుచూ అతనికి ఆశ్వాసమొసగిరి. వారెవరో మేము నీ నుండి తెలుసుకొని కోరుచున్నాము. వారిని గుర్చి తెలుసుకున్నటకు మేము సమర్థులమని తలచినచో దయయుంచి ఆ విషయమును మాకు వివరింపుడు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఆ విధముగా ప్రశ్నింపబడిన వాడై సకల జీవ పరమ నియామకుడగు యమరాజు తన దూతల వలన నారాయణ నామమును వినినందున వారియడ మిగులు ప్రసన్నుడయ్యను. శ్రీహరి పాద పద్మములను స్మరించి అంతటా అతడు ఇట్లు పలుకసాగాను. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో 3వ అధ్యాయములో 1-11 శ్లోకం వరకు ఈ విధముగా వివరింపబడినది. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాలకు తన వివరణను ఈ క్రింది విధముగా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపోయి సుఖదేవ గోస్వామిని, యమరాజు ఆజ్ఞలను అధిగమించడం ఎవరికైనా ఎలా సాధ్యం అని అడిగాడు. ఒక పోలీసు మెజిస్ట్రేటు జారీ చేసిన వారెంట్ను తోసిరాజనటం ఎవరి వలన కాదు,
అదే విధంగా యమరాజు విశ్వమునకు ముఖ్యమైన రక్షక భటుడు. ఆయన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని తరపున వర్తిస్తాడు. నేరస్తులైన జీవులను నిర్బంధించడం, వారిని తన యమలోకములో శిక్షించడం ఆయన పరిధిలోని విషయం. పాపులందరినీ యమలోకానికి తీసుకువెళ్ళి వారిని నరకానికి గురి చేస్తారు. అయితే అజామిలుడి విషయం ప్రత్యేకమైనది. అతడిని నిర్బంధించి యమరాజు సభకు తీసుకురావలసిందిగా యమదూతలు ఆజ్ఞాపించబడ్డారు. కానీ అతడిని వారి చేతి నుండి విష్ణుదూతలు విడిపించారు. యమదూతల విధి నిర్వహణలో విష్ణుదూతలు జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధంగా అనిపించవచ్చు. కానీ ఏ విధంగా అయితే మహావిష్ణువు దేనినైనా చేయగలడో ఆ విధంగానే ఆయన భటులు సైతం ఈ భౌతిక లోకంలో ఏ ఆజ్ఞనైనా ధిక్కరించగలరు. దేవాది దేవుని శక్తి అంటే అది. భౌతిక లోకంలో యమరాజు ఆజ్ఞలను కాదనే అధికారం కానీ శక్తి కానీ ఎవరికినీ లేదు. కానీ విష్ణుదూతలు మాత్రం దేవాది దేవుని ఉన్నతాధికారం ప్రకారం వర్తించారు. యమదూతలు యమలోకానికి తిరిగి వచ్చిన తక్షణమే యమరాజు వద్దకు వెళ్ళి, మా విధి నిర్వహణలో ఎవరో మమ్మల్ని అడ్డగించడం ఎలా సాధ్యం? ఓ ప్రభు, అసలు ఎందరు నియంత్రకులు ఉన్నారు? మీరు ఒక్కరే నియంత్రకులా లేక అనేక మంది ఉన్నారా అని అడిగారు. జ్ఞానహీనులు ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతలే ఉన్నతులని భావిస్తారు. వీధిలోని జనాలను నియంత్రిస్తూ ఎందరో పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. కానీ కానిస్టేబుల్ పైన చాలామంది పోలీస్ కమిషనర్, రాష్ట్ర గవర్నర్, దేశాధ్యక్షుడు వారు వంటి వారందరూ అధికారులు ఉన్నారని మూర్ఖులు అర్థం చేసుకోలేరు. యమరాజే పరమ నియంత్రకుడని యమదూతులు ఆయన ఆజ్ఞలను పాటించారు. పైగా ఆయన ఆజ్ఞలను నిర్వహించకుండా నిరోధించిన తొలి సంఘటన ఇదే. యమదూతులు ఎంతో నిరాశ చెంది దానితో దాదాపు కోపంతో, యమరాజు కాకుండా వేరే ఎవరైనా పరమ నియంతులు కలరా అని యమరాజును అడిగారని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు తమ భాష్యంలో చెబుతున్నారు. దీనికి తోడుగా తాము ఓడిపోయామని, ఓటమి సమయంలో తమను తమ ప్రభు ఆదుకోలేదని, కనుక అటువంటి ప్రభువును సేవించిన అవసరం లేదని యమదూతలు తెలుపుబోయారు. ఓటమి లేని విధంగా ప్రభువు ఆజ్ఞలను నిర్వహించలేనప్పుడు అటువంటి శక్తి లేని ప్రభువును సేవించి మాత్రం ఏమిటి లాభం? తాము నిరోధింపబడిన కారణంగా అసలు పాపులను శిక్షించే అధికారం యమరాజుకు కలదా అను సందేహం యమదూతలకు కలిగింది. యమరాజు ఆజ్ఞలపై తాము అజామిలుడిని నిర్బంధించడానికి వెళ్ళినప్పటికీ మరింత ఉన్నతాధికారం చేత ఎవరో తమను నిరోధించడంతో తాము విఫలమైనట్లు యమదూతలు భావించారు. కనుక అధికారం కలవారు చాలామంది ఉన్నారా లేక ఒక్కరే ఉన్నారో అనేది వారికి అర్థం కాలేదు. అధికారం కలిగిన వారు చాలామంది ఉన్నట్లయితే విరుద్ధమైన వేర్వేరు న్యాయ నిర్ణయాలు ఎవరు చేస్తున్నారు? ఒక వ్యక్తి తప్పుగా శిక్షకు గురైనా కావచ్చు, లేదా ఒక వ్యక్తి తప్పుగా సత్కారమునైనా పొందవచ్చును, లేదా ఒక వ్యక్తి శిక్షింపబడకపోనవచ్చును, లేదా సత్కారమును పొందనైనా పొందకపోవచ్చును. ఒక న్యాయస్థానంలో శిక్షకు గురైన వ్యక్తి సరైన న్యాయం కోసం మరో న్యాయస్థానానికి నివేదించుకోవడం మనం మన భౌతిక ప్రపంచంలో చూస్తూనే ఉన్నాము. దీనివలన ఒకే వ్యక్తి వేర్వేరు న్యాయ నిర్ణయాల వలన శిక్షణైనా పొందవచ్చు, లేదా సత్కారములనైనా పొందుచుండవచ్చును. కానీ ప్రకృతి నియమాలతో కూడిన న్యాయస్థానములో లేదా దేవాది దేవుని కొలువులో అటువంటి భిన్నమైన న్యాయ నిర్ణయాలు ఉండవు. న్యాయమూర్తులు న్యాయ నిర్ణయాలన్నీ దోషపూరితమై ఎట్టి పక్షపాతము లేకుండా ఉండాలి. వాస్తవానికి అజామిలుడి విషయంలో యమరాజు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. యమరాజు తెలిపినట్లుగానే యమదూతలు వెళ్ళి అజామిలుడిని నిర్బంధించడానికి ప్రయత్నించారు. కానీ విష్ణుదూతలు వారిని నివరపరిచారు. ఈ పరిస్థితుల్లో యమరాజును అటు విష్ణుదూతలు ఇటు యమదూతలు ఇరువురు నిందించినప్పటికీ దేవాదిదేవుడు ఇచ్చిన అధికారం ప్రకారం న్యాయ నిర్వహణలో అతను దోషరహితుడిగానే పనిచేశాడు. కనుక తన నిజస్థితి ఏమిటో పరమేశ్వరుడైన దేవాదిదేవుడు అందరినీ
ఎలా నియంత్రిస్తాడో అతడు ఇప్పుడు వివరించనున్నాడు. జీవులను నియంత్రించడానికి ఈ ప్రపంచంలో తగిన పద్ధతులు అనేవి ఉండాలి. నాగరికులను నియంత్రించడానికి శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. శాస్త్రం అనే పదం నుంచే ఉద్భవిస్తుంది శిష్యుడు అనే పదం. ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క నియంత్రణను లేదా మార్గదర్శకత్వాన్ని స్వచ్ఛందంగా ఆమోదించేవాడు శిష్యుడు. అసురులను అస్త్రం లేదా ఆయుధం చేత నియంత్రించాలి. సంఘములోని దొంగలను దుర్మార్గులను నియంత్రించడానికి పోలీసు బలగానికి తుపాకులు లాఠీలు కావాలి. వివిధ రకాల వ్యక్తులను విచారించడానికి వేర్వేరు న్యాయ నిర్ణయ శాఖలున్నాయా అని యమదూతలు ప్రశ్నించారు. భూలోకంలో మానవుడు సత్వ రజో తమో అనే గుణాల సంగమం చేత కలుషితమవుతాడు మరియు దానికి అనుగుణంగా తన కర్మలను చేస్తాడు. తమోగుణ ప్రభావం గలవారిలో సుమర్తనం అధిక నిద్ర అశుభ్రతలు లక్షణాలుగా ఉంటాయి. రజోగుణ ప్రభావం అధికంగా కలవారిలో తమ ఇంద్రియతృప్తి కోసం ఈ భౌతిక ప్రకృతిని ఇతర జీవులను కొల్లగొట్టే స్వభావం అనేది ముఖ్య లక్షణముగా ఉంటుంది. సత్వగుణ ప్రభావం అధికంగా కలవారిలో అన్నింటినీ యథాతథముగా తెలుసుకునే గుణం ఉంటుంది. కనుక అటువంటి వ్యక్తికి అన్నీ సక్రమంగా తెలుస్తాయి. వివిధ ప్రవృత్తులు కలవారిని నియంత్రించేందుకు అనేక మంది నియంత్రకులు ఉండవచ్చు. కానీ వీరందరిలో ఎవరు పరమ నియంత్రకుడు, ఆయన ఆజ్ఞలు ఏ విధంగా అమలు చేయబడతాయి, మాకు తెలిసినంత వరకు మీరే అందరికీ నియంత్రకులు అని యమదూతులు అన్నారు. వేర్వేరు వ్యక్తులకు న్యాయం అందించడానికి ప్రభుత్వ నిర్వహణలో వివిధ శాఖాధికారులు ఉండవచ్చును, కానీ చట్టం మాత్రం ఒకటే అయి ఉండాలి. ఆ కేంద్ర చట్టమే అందరినీ నియంత్రించాలి. ఒకే విషయంలో ఇద్దరు న్యాయమూర్తులు రెండు విభిన్న న్యాయ నిర్ణయాలు చేయగలరని యమదూతలు ఊహించుకోలేకపోయారు. అందుకే సర్వోన్నత న్యాయమూర్తి ఎవరో వారు తెలుసుకోగోరారు. అజామలుడు మహాపాపి అని యమదూతలు నిశ్చయించుకోగలిగారు. కానీ అతడిని శిక్షించాలని వారు భావించినప్పుడు విష్ణుదూతలు అతడిని క్షమించారు. ఈ చిత్రమైన పరిస్థితిని గురించి తమకు వివరించవలసిందిగా యమదూతలు యమరాజును అర్థించారు. న్యాయ నిర్ణయాధికారం ఒక్క యమరాజుదేనని యమదూతలు భావించారు. ఆయన నిర్ణయాలను ఎవరు కాదనలేరని వారు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. కానీ ఇప్పుడు సిద్ధలోకానికి చెందిన నలుగురు అద్భుత వ్యక్తులు ఆయన ఆజ్ఞలను తోసిరాజనడం వారిని నివరపరిచాయి. మీరు మాకు అప్పగించిన బాధ్యత నిర్వహణలో మమ్మల్ని నలుగురు వ్యక్తులు అడ్డుకోగలిగారు, కాబట్టి మీ సంపూర్ణ నిర్ణయాధికార శక్తి తొలగిపోయింది అని యమదూతలు యమరాజుతో అన్నట్లు భావించాలని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు సూచించారు. బహుశా విష్ణుదూతలను సైతం యమరాజు వద్దకు తీసుకువెళ్లాలని యమదూతలు ఆశించి ఉండవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు వారు భాష్యమును కూడా ఇచ్చారు. అప్పుడు విష్ణుదూతలను యమరాజు శిక్షించినట్లయితే యమదూతలు సంతృప్తి చెంది ఉండేవారు. లేని పక్షంలో వారు ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఏమైనప్పటికీ వారు విష్ణుదూతల గురించి సర్వశక్తివంతుడైన యమరాజు నుండి తెలుసుకోవాలని భావించారు. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు పఠనం చేద్దాము. మనము ప్రతిరోజు చెప్పుకున్నట్లుగానే ఈ కలహాల కపటాల యుగంలో హరినామ సంకీర్తనము అనగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని రోజులో కనీసం 108 సార్లు చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్గా అభ్యర్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియోని మీరు వినడమే కాకుండా మీకు తెలిసిన స్నేహితులకి, బంధువులకి, ఇతరులు ఎవరికైనా ఒక్కరికి రోజులో ఒక్కరికి షేర్ చేసి వారు కూడా వినడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నాను. అలాగే కొత్తగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే శ్రీకృష్ణ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు అప్డేట్లు ఉంటాయి. హరే కృష్ణ. అందరికీ చాలా చాలా ధన్యవాదములు.